గుర్రాలపై తనకున్న మక్కువతో ఓ వ్యక్తి అరుదైన మేలుజాతి గుర్రాన్ని 23 లక్షలు వెచ్చించి కొన్నాడు. తర్వాత ఆ గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి చూసి కంగుతిన్నాడు. అసలు ఏం జరిగిందంటే, పంజాబ్లోని సంగ్రూ జిల్లాకు చెందిన రమేష్ సింగ్ అనే వ్యక్తి బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడికి గుర్రాల పెంపకంపై ఆసక్తి ఉండటంతో మేలుజాతి గుర్రాల కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో అతడికి లెహర్ కలాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతడి స్నేహితులు పరిచయమయ్యారు. తమకు తెలిసిన వారి వద్ద అరుదైన నల్ల మార్వాడి గుర్రం ఉందని, దానిని 23 లక్షలు పెట్టుకుంటే 5 లక్షల లాభం ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మి పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి నల్ల మార్వాడి గుర్రాన్ని 23 లక్షలకు కొన్నాడు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించాడు. అయితే తీరా స్నానం ముగిశాక దానిమీద ఉన్న నలుపు రంగు మొత్తం పోయి లేత గోధుమ రంగు బయటపడింది. దీంతో రమేష్ సింగ్ కంగుతిన్నాడు. తనకు మేలుజాతి గుర్రమని చెప్పి సాధారణ గుర్రాన్ని విక్రయించినట్లు గుర్తించాడు. లవోదివం అంటూ పోలీసులను ఆశ్రయించాడు. అరుదైన గుర్రమని చెప్పడంతో మేలుజాతి గుర్రాల ఉత్పత్తికి సంబంధించిన స్టడ్ ఫామ్లపై పెట్టుబడి పెట్టాలని అనుకున్నానని, కానీ అలా మోసపోతానని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పలువురిని ఇలాగే నమ్మించి నిందితుల గుర్రాలను విక్రయిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.